సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్ పార్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను టెలిగ్రామ్ యొక్క టాప్ 5 ఫీచర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఎందుకంటే చాలా మంది టెలిగ్రామ్ అంటే ఓన్లీ మూవీస్ గురించే యూస్ చేస్తుంటారు. సో కానీ వన్స్ మీరు టెలిగ్రామ్ కనుక మెసెంజర్ యాప్లో కనుక యూస్ చేసినట్టయితే, సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ, సో మన ఫేస్బుక్ నుంచి వస్తున్న మెసెంజర్ కానీ ఖచ్చితంగా మర్చిపోతారు. సో ఎందుకంటే మనకి రెండింటితో పోలిస్తే టెలిగ్రామ్లో చాలా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను టెలిగ్రామ్ యొక్క టాప్ 5 ఫీచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే, సో ఫస్ట్ వాట్సాప్ అయితే కన్సిడర్ చేద్దాం. సో ఫర్ సపోజ్ రేపు మీరు మీ ఫ్రెండ్ని 8:30కి అయితే మీట్ అవుదాం అనుకున్నారు. సో బై మిస్టేక్ అతనికి 9:30 టైం అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నార్మల్గా వాట్సాప్ యూస్ చేస్తుంటే, సో మీరు ఆ మెసేజ్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తారో, సో వాళ్ళకి డిలీట్ చేసే అవసరం అయితే ఉండదు. సో ఎందుకంటే వాళ్ళు పంపించిన మెసేజ్ని వాళ్ళకి ఎడిట్ చేసుకునే ఫీచర్ అయితే మనకి టెలిగ్రామ్లో ఉంది. సో నాకు తెలిసి ఈ ఫీచర్ అందరికీ నచ్చుతుంది. సో ఈ ఫీచర్ గురించి మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో గైస్, అయితే నెక్స్ట్ ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం, సో ఫర్ సపోజ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకి కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ అయితే ఉంటాయి. సో ఫర్ సపోజ్ వాళ్ళు బర్త్డేస్ అనుకోండి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అతనికి 12 విష్ చేస్తే వాడు కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. సో బట్ మీకు కొంచెం ఆ రోజు రైట్ నిద్ర వస్తుంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ యూస్ చేస్తే మాత్రం, సో ఖచ్చితంగా మీరు 12 ప్లేస్ అయితే మెసేజ్ పెట్టారు. సో ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తారో, సో వాళ్ళకి మెసేజ్ని షెడ్యూల్ చేసుకునే ఫీచర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. చూసుకుంటే మనకి ఇప్పుడు 12:30 అయితే అయింది. సో మధ్యాహ్నం 12:30 అయింది. సో మీరు 9:12 కల్లా మీ ఫ్రెండ్కి బర్త్డే విషెస్ అయితే పంపించాలి. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, సో మీరు హ్యాపీ బర్త్డే టైప్ చేసి, సో పక్కన మీకు క్యారో మార్క్ అయితే ఉంటుంది కదా, సో దాని మీద అలా ప్రెస్ చేసి ఉంచినట్టయితే మీకు ఇక్కడ షెడ్యూల్ అయితే కనబడుతుంది. సో మీరు షెడ్యూల్ మీద క్లిక్ చేసి, సో మీకు నచ్చిన టైం కనుక సెలెక్ట్ చేసుకుంటే, సో ఆ టైంకి ఆ మెసేజ్ అనేది అతనికి ఎత్తి రీచ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు నిద్ర మిగులుతుంది. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్ కూడా మీరు తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పినందుకు తను కూడా కొంచెం సాటిస్ఫై అవుతాడు. సో నాకు తెలిసి ఈ ఫీచర్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో గైస్, అయితే నెక్స్ట్ ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం, సో అయితే ప్రతి ఒక్కరికి కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో లైక్ కొన్ని ఫొటోస్ కానీ, సో కొన్ని వీడియోస్ కానీ, సో కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో అటువంటి ఇమేజెస్ కనుక మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా పంపించినప్పుడు మీకైతే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. సో ఫర్ సపోజ్ తనకి ఏదో నమ్మించడం కోసం మీరు ఏవో కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే తనకు పంపిస్తుంటారు. సో మళ్ళీ మీకు పంపించినప్పటికీ మీకు కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో అతను వేరే వాడికి ఎవరికైనా షేర్ చేస్తాడేమో అని కొంచెం టెన్షన్ అయితే మీరు ఫీల్ అవుతుంటారు. సో ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఇటువంటి టెన్షన్ అయితే ఉండదు. సో ఎందుకంటే మనకి టెలిగ్రామ్లో సెల్ఫ్ డిస్ట్రాక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఇంత పెద్ద పదం వినడానికి వాట్సాప్కి ఇంకొక 10 ఏళ్ళైనా పట్టేటట్టుంది. సో అయితే మీరు ఆప్షన్ యూస్ చేశారనమాట ఎవరికైనా ఒక ఫోటో పంపించినప్పటికీ. సో దానికి ఒక మీరు ఒక 5 to 10 seconds కనుక టైం సెట్ చేసుకున్నట్టయితే, సో అతనికి మెసేజ్ రీచ్ అయిన 10 seconds ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో దీంతో మీకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా మీతో సెక్యూర్గా ఉంటుంది. అంతేకాకుండా వాడికి పంపించినట్టు కూడా ఉంటుంది. సో వాడు కూడా తర్వాత మీకు నేను పంపించమన్నాను పంపించలేదు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. సో నాకు తెలిసి ఈ ఫీచర్ కూడా మీ అందరికి బాగా నచ్చింది అయితే అనుకుంటున్నాను. సో ఇక ఫ్రెండ్స్, మీకు నేను టెలిగ్రామ్లో చెప్తాను టాప్ 3 ఫీచర్స్. అయితే ఇప్పుడు నేను చెప్పిన టాప్ 3 ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్, అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.